జగన్ పరిపాలన బాగానే ఉండది అమ్మఒడి గాని ఆది మామూలు ఈ 45 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ డబ్బులు గాని పెన్షన్ గాని పోతే మాకు మత్స్యకారులమే మాకు బ్యాన్ పీరియడ్ లో 10000 గాని చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు గాని ఆయన వచ్చినాక మాకు ఈ రైతు భరోసాలు వాళ్ళు వాలంటీర్లు వచ్చి అన్నిటికీ దేనికి దానికి పొద్దున్నే చూసుకోవటం కానీ ఏదైనా ఉంటే అన్నీ చేసుకోవటం అన్నీ బాగుండాయి పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు తెల్లారుజామునే ఇంటికి తెచ్చిస్తున్నారు మాకు దీనివల్ల ఇబ్బంది లేదు జగన్ వల్ల మాకు అసలు ఇబ్బందే లేదు మాకు అన్నీ బాగానే చేస్తారు మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాం అందుకే ఇంత ముందుగానే మేము వచ్చి కూకున్నాం అది బాగా చేస్తున్నాం గొప్పగా జగన్ ఆ జగన్ అది మరి ఎందుకు అంత గొప్పగా జగన్ పరిపాలిస్తున్నప్పుడు మరి సైకో అన్నారు కదా జగన్ సైకో ఏమీ లేదు అది వీళ్ళంతా కూడా అవతల పార్టీ వాళ్ళు ఏదేదో అనుకుంటారు అదే అంతే వాళ్ళు ఏదో అనుకుంటారు అంతేగాని మా వల్ల ఇదేమి లేదు అంటే చేసేవాళ్ళు మంచి నెంబర్ 1 ఆయనకంటే ఇంకా చేసేది ఇంకా అంతకంటే ఇంకేముండదు ఆ ముసలోళ్ళు ఇప్పుడు నెల వచ్చేటప్పటికి దేవుడా అని మొక్కుంటున్నారు ఆ పింఛన్ తెచ్చి ఇచ్చేటప్పటికి చాలామంది ఇదయ్యారు ఇప్పుడు అంబులెన్స్ లేకపోతే ఎంతమంది ఎంత ఇబ్బంది పడేవారు అప్పుడు ఇది ఇప్పుడు మళ్ళీ ఇది హాస్పిటల్లో ఇది ఉంది కదా ఆరోగ్యశ్రీ కార్డు అది కానీ వాళ్ళంతా అది చేస్తేనే ఈ జనం అంతా కూడా ఇంత ఆరోగ్యంగా బతుకుతా చేస్తూ ఉండరు లేకపోతే ఎక్కడ బస్సుల్లో రావటం ఎక్కడ వెళ్తాం వాళ్ళందరూ వచ్చిన దాకా మేము ఉంటాము ఇదంతా పెద్ద అంగం ఇప్పుడు ఈ అంబులెన్స్లు ఉంటాము ఎక్కడ ఫోన్ కొడితే అక్కడ వచ్చేసేస్తున్నారు అప్పటికప్పుడే గర్భిణీ స్త్రీని తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెట్టేస్తున్నారు అంత బాగుండేది ఎంతకంటే ఇంకా చేసేవాళ్ళు ఎవరు చేస్తారు నాయన ఎంతకంటే ఎవరు ఏమి చేయలేదు కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్ అయితే ముఖ్యమంత్రి ఆయన అన్న పవన్ కళ్యాణ్ అంటారులే వచ్చేది జగనే జగనే వచ్చేది అది